Namaste, Pratimata Viluvainadi, Pratidrushyam Narudainadi. Welcome to AP View. Nenu Joshna Munduga Headlines. అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు. మోడీ నుండి టీఆర్ఎస్ అధినేతకు అందిన ఆహ్వానం, ప్రమాణ స్వీకారానికి రావాలంటూ పిలుపు. ఎంఐఎం ఎమ్మెల్యేకు ఊరట, పోలీసుల అదుపులో కిరాయి హంతకులు. వేగంగా విస్తరిస్తున్న నైరుతి పవనాలు, రానున్న 24 గంటల్లో వర్షాలు పడే సూచన. విడాకులు తీసుకోనున్న బచ్చన్ కపుల్, బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్న గాసిప్స్. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండంకలకు మించి సీట్లు రావని తాము ముందే చెప్పామన్నారు. దేశ చరిత్రలో కాంగ్రెస్ కు ఇంతకంటే తక్కువ సీట్లు ఎప్పుడూ రాలేదని ఎద్దేవా చేశారు. అదే సమయంలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలకు ప్రజలు బుద్ధి చెప్పారని వెంకయ్య పేర్కొన్నారు. పార్టీకి వచ్చిన మొత్తం సీట్లు 30 రాష్ట్రాల్లో వచ్చిన సీట్లు బీజేపీకి ఒక రాష్ట్రంలో వచ్చిన సీట్లు కన్నా బాగా తక్కువగా ఉన్నాయి. సోషల్ మీడియాలో అంతా ప్రచారం ఏంటంటే ఈ కాంగ్రెస్ వచ్చిన సంఖ్య ఈ వాట్సాప్ గ్రూప్స్ సరిపోతుంది అని చెప్పని సోషల్ మీడియాలో అంతా అందరూ ఒకరికొకరు మెసేజ్ పంపిస్తున్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని శిక్షించారు. ఈ కుటుంబ పెత్తనానికి తెరదించారు. వారసత్వ రాజకీయాలకు శిక్షించారు. శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ యొక్క 10 సంవత్సరాల పరిపాలనకు తెరదించారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం లాగా ఉండింది. బాబు ప్లీజ్ మాట్లాడదాం, వెనకెవరు మారుతా ఉన్నారు. ఈ కాంగ్రెస్ యొక్క ఎన్నికల ప్రచారం మనం గమనిస్తే కేవలం 3 వ్యక్తులే ప్రచారం, అమ్మ, అబ్బాయి, అమ్మాయి. ఇంకెవరు ప్రచారాన్ని కూడా తెలియలేదు. ప్రధానమంత్రి ప్రచారం ఎక్కడ కనపడలేదు. ఈ కాంగ్రెస్ యొక్క అవినీతి, అసమర్థత, అరాచకత్వం, అస్థిరత్వం, అధిక ధరలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకొని ఉన్నారు. ఆ నిర్ణయాన్ని అమలు చేశారు. దేశం అభివృద్ధిలో వెనకబడిపోయింది. అవినీతి అన్నింటినీ మింగేస్తుంది. అక్రమాలు ఎక్కువైపోయాయి. అంతర్జాతీయంగా ప్రతిష్ట తగ్గిపోతా ఉంది అనే ఆందోళన ప్రజల్లో ఉండింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు మహాద్వారం వద్ద చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబ సభ్యులకు పండితులు వేదాశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు చంద్రబాబుకు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల ప్రక్షాళనకు కృషి చేస్తానని అన్నారు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. తిరుమలలో గోవింద నామస్మరణ తప్ప మరొకటి వినిపించకుండా చేస్తానన్నారు. సోమవారం తన కుటుంబ సభ్యులతో సహా చంద్రబాబు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, తెలుగు ప్రజలంతా క్షేమంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించారని అన్నారు. సీమాంధ్రను పునాదుల నుంచి నిర్మించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎక్కడా అన్నది త్వరలోనే చెబుతానని అన్నారు. కాగా ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఆలయ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. బాబు కుటుంబ సభ్యులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. తిరుపతి పర్యటన ముగించుకున్న చంద్రబాబు ఆ తర్వాత నారావారిపల్లెకు బయలుదేరి వెళ్లారు. మేడం,
టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు కాబోయే ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రమాణ స్వీకారానికి హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు రాజ్నాథ్ సింగ్ కూడా కేసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మోడీ నుండి స్పష్టత తీసుకోనున్నారు.